బీఆర్ఎస్ సీనియర్ నేత ఎంపీ కేకే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కాంగ్రెస్ కన్నేసింది. వారిని పార్టీలో చేర్చుకునేందుకు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్ లోని ఎంపీ కేకే ఇంటికి వెళ్లి ఆయనతో పాటు ఆయన కూతురు విజయలక్ష్మితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఆమె క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని దీపాదాస్ మున్షి ఆహ్వానించారని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలా లేదా అన్న విషయంపై కార్యకర్తలతో చర్చిస్తానని అన్నారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాతే చేరికపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనని తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, ఓవర్ టు యు. శిరీష, అతి తొందరలోనే, అతి కొద్ది రోజుల్లోనే ఒకవైపు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, మరోవైపు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పడింది. ఇక అసెంబ్లీలో మొత్తంగా అసెంబ్లీలో ఘోరం పాత్ర నేపథ్యంలో గ్రేటర్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మొత్తంలో సీట్లు రావడం, అంటే గ్రేటర్ లో కాంగ్రెస్ కి ఇక్కడ కూడా కనీసం సీట్లు రాకపోవడం. ఇప్పుడు ఆ నేపథ్యంలో విజయనగరం లోక్సభ ఎన్నికలకు మొత్తం హస్తాగతం చేసుకోవాలి గ్రేటర్ హైదరాబాద్ అనే రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ ఆకర్షణ నిమిత్తంలో లోక్సభ ఎన్నికల వేళ మొత్తంగా రాజకీయం అయితే రసవత్తరంగా మారని చెప్పొచ్చు. ఇప్పటికే జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె హస్తం గుడికి వెళ్తారా లేక ఇంకా ఇటువంటి కేటీఆర్ కూడా ఢిల్లీ నుంచి కేటీఆర్ కూడా హైదరాబాద్ రానున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి కేటీఆర్ వచ్చిన తర్వాత ఆమెను బుజ్జగింపులు ఏమైనా చేస్తారా అనేటువంటి అయితే ఉంది. ఇంకా తన నిర్ణయం మొత్తంగా కూడా వదిలేసిపోయారు. ఇక కాగా తెలంగాణలో ఇప్పుడు ఈ స్వతంత్రంగా మారుతున్న ఈ రాజకీయంలో ఇప్పటికీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష అయితే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పొచ్చు. ఆ రకంగా చేరికల పరంపర కూడా మనం చూస్తున్నాం. మొత్తం హైదరాబాద్ సిటీ నాయకులపైనే పూర్తిగా దృష్టి సారించిందని చెప్పొచ్చు. దీంతో తాజాగా జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్షి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మొత్తం మేయర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. దీంతో ఆమె నిర్ణయంపై ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితుంది. అనంతరం విజయలక్ష్మి కూడా మాట్లాడుతూ భేటీ తర్వాత స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని దీపాదాస్ మున్షి ఆహ్వానించారని, కార్యకర్తలతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటారని, కార్యకర్తల యొక్క నిర్ణయం ఎలా ఉంటుందో దానిపైనే నిర్ణయం డిపెండ్ అవుతుందని ఒక విషయం చెప్పుకొచ్చారు. రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనని ఆమె కామెంట్ చేశారు. ఎందుకంటే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ వేగవంతం చేశారని చెప్పొచ్చు. బీఆర్ఎస్, బీజేపీ ఇటు అసంతృప్త నేతలను కూడా టార్గెట్ చేసి అస్తం గుడికి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ రకంగా నేడు విజయలక్ష్మితో పాటు ఇట్లా ఇప్పటివరకే డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అలాగే గతంలో మేయర్ పైన బొంతు రాముడు కావచ్చు, పప్ప డిప్యూటీ మేయర్ బసంత్ కావచ్చు, ఇదంతా కూడా వచ్చిన నేపథ్యం. సో ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికల సమయానికి గ్రేటర్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి, మొత్తం లోకల్ వాడి కూడా తమ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ప్లాన్ అనుకోవచ్చు. ఆ రకంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.